దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని చిల్లని చూస్తున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది కదా, వెరీ ఇన్నోసెంట్, వెరీ హానెస్ట్. వాడికి పిల్లలు కూర్చొని మైక్ పైన ఉంది మైక్ కోసం, ఇద్దరు అక్కడ ఊగుతూ పడతా ఉన్నాయి. సచే వండర్ఫుల్. అంటే అందువల్ల మీరు చిన్నపిల్లల వారి వంటి వారు అయితేనే చాలా క్యూట్గా చాలా ఇన్నోసెంట్గా వాడటం చాలా సందర్భం అనిపించింది. చక్కని రిపోర్ట్ మనము విన్నాము. త్వరగా దేవుని వాక్య భాగం, ఎందుకంటే మనకు కొంత లైటింగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను అడావుడిగా లైటింగ్ కోసం, ఎందుకంటే లైటింగ్ నాకు అవసరం, లేకపోతే నేను కనపడను. దేవుని వాక్యం చదువుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 10. మార్క్స్ వార్త మార్క్ చాప్టర్ 10 వర్సెస్ ఫ్రమ్ 13 to 16. మార్క్ 10:13-16. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13-16 వరకు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వు, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. చిన్నమాట ప్రార్థన చేద్దామా? చిన్నమాట ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, ప్రార్థన చేసి నిరీక్షించినట్టుగా ఈ చక్కటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు ప్రభువా. మా తండ్రి 2019లో సన్యాసుల పరిచర్యలో మీరు చేసినటువంటి సహాయం అంతటిని బట్టి మీ స్తోత్రాలు నైనా. మా తల్లి ఆ విధంగా ఎన్నో చిల్డ్రన్ మాకు ఇచ్చారు, టీచర్స్ ఇచ్చారు, మా తల్లి సిలబస్ ఇచ్చారు, మీ స్తోత్రాలు ప్రభా. అసెస్మెంట్లో అన్ని విషయాల్లో బిడ్డలు మీరు నడిపిస్తూ మా తల్లి ప్రభా ప్రేరేపిస్తూ బాధ్యత గల ప్రేమ గల మా తల్లి ఓపిక గల టీచర్స్ని నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీ వాక్యం చదువుకున్నాం. మేమందరం కూడా మా తల్లి సాయంకాల సమయంలో మీ స్వరాన్ని వినడానికి కొద్ది సమయాన్ని వేలు కలగా చేయమని ప్రభుత్వ యేసు క్రీస్తునామ నా సభించి ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు అంశం ఏమిటంటే, నేను కూడా యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు జీసస్ క్రైస్ట్ వాస్ ఆన్ ది సర్ట్ అంటే ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఆయన కొన్ని కమెంట్ చేసిన అంటే కొంతమంది అభినందించాడు. మీరు చూస్తే ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని అభినందించాడు, ఒక స్త్రీ యొక్క పశ్చాత్తాపం అభినందించాడు, ఒక స్త్రీ యొక్క ఆరాధన అభినందించాడు కదా బైబిల్లో ఉండే మనకి. అట్లానే కొంతమంది ఆయన అభినందించాడు. అందులో ఒకటంటే ది మదర్స్ హూ బ్రాట్ దేర్ చిల్డ్రన్ టు జీసస్. ఇది వాక్య భాగం మనకి మత్తయి సువార్త 19:13-15, మార్క్స్ వార్త 10:13-16, లూకాసు వార్త 18:15-17. ఈ మూడు భాగాల్లో ఉంది అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. దానికోసం పెట్టాను. We need to notice and we need to understand. Bringing children to the Lord Jesus Christ is very, very important. Chala pramukhyamu anedi. Endukante enduku the Lord Jesus Christ welcome and blessed vaarni aahvanichadu aatanga paisavallu em chesaru cheppandi akkada. Yesu Christ prabhu kopapadi sandarbha chaala takkuva. You can name it, you can count it. Cheppagalra eppudu ayana when he was angry? వేరే ఇన్సిడెంట్స్ ఇది ఇప్పుడు జరిగిందిలే. మరి గమనిస్తే మరి ఎన్ని యువ సంగీ రైట్ ఇట్ అ చర్చ్ పెద్ద అది మన ఈ బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు, వ్యాపార సమయం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కోపడ్డాడు. తర్వాత రెండవది స్త్రీ పైన రావడం చేసినప్పుడు అక్కడ కోపట్లేదు, కానీ మీరు ఎవరైతే పాపం చేశారు మొత్తం అంటే అయి ఏమన్నాడు. రెండో ఏంటంటే కొరడాలు రెండుసార్లు చేశాడు అట్లా. అందులో ఇదొక సందర్భం ఆటంకపరిచినప్పుడు అక్కడ మాట స్పష్టంగా ఏముందంటే వర్స్ 14లో కోపపడి అన్నది. ఈవెన్ ద డిసైపుల్స్ వాళ్ళు ఆటంకపరిచినప్పుడు అంటే మన మాటలు చెప్పుకోవాలంటే పిల్లలైనా పరిచారకులైనా ఊరిలో ఇంటిస్ ఆటంకపరిచే వాళ్ళపై దేవుడు కోపడతాడు అనేటువంటి భాష ఇక్కడ ఉపయోగించాడు.
కాబట్టి రెండవది చాలా ప్రాముఖ్యమైనది, ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ చిల్డ్రన్ టు క్రైస్ట్. ఒక ఆధిక్యత, ఒక బాధ్యత, గుర్తుపెట్టుకోండి మాట. యేసుక్రీస్తు వారి దగ్గర పిల్లలు తీసుకురావడం అనేది ఒక ఆధిక్యత, గ్రేట్ ప్రివిలేజ్. కాబట్టి ఆల్ టీచర్స్ అండ్ ఆల్ పేరెంట్స్ ఇక అర్థం చేసుకోవాల్సిన, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. మీ అందరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఒక ఆధిక్యత, రెండవది బాధ్యత, రైట్? యూ నీడ్ టు రిమెంబర్ దిస్ టూ. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనేది. అయితే నెక్స్ట్ అన్నటువంటి టైంలో నెక్స్ట్ 5-10 మినిట్స్ మ్యాక్స్ చేస్తామంటే, దాన్ని హూ, ఎవరు తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి, అంతే. ఇదే వచ్చిన భాగం నుంచి హూ షుడ్ బ్రింగ్. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలంటున్నాం కదా, ఎవరు తీసుకురావాలి మీరు చెప్తారా? అసలు ఇక్కడ కొందరు అని మాట కదా, చూడండి మార్క్ చాప్టర్ 10:13, తమ చిన్న బిడ్డలను ముట్టవన్నది కొందరు ఆయన ఎంతకు వారిని తీసుకుని వచ్చి, కొందరు పీపుల్ అస్సాం అని పడుతుంది కదా, ఎవరై ఉంటారు? ఒకటి పేరెంట్స్, ఇంకా నేను ఈ విధంగా గురించి చెప్పాను, మీరు చెప్పండి, ఎవరు చెప్పండి? తల్లులు ఉంటారు బహుశా, ఎక్కడ రాయబడలేదు కానీ జస్ట్ మై మదర్స్ ఉంటారు. ఇంకెవరు ఉంటారు? గ్రాండ్ మదర్స్ కూడా ఉంటారేమో, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అది గ్రాండ్ మదర్స్, సిస్టర్స్ ఒకవేళ. ఎందుకంటే ఇప్పుడు మోషేని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? మీరు ఎవరన్నా సిస్టర్స్ ఉంటే చిల్డ్రన్కి, మీ చెల్లిని, మీ తమ్ముడిని వాళ్ళు కూడా తీసుకురావాలి. సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్, ఫాదర్స్, ఇంకోటి కూడా ఉంది సండే స్కూల్ టీచర్స్, ఇంకోటి డోస్ ముందర్స్ చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోషేని ఎవరు పిలిచారు చెప్పండి? రాజకుటుంబంలో ఉన్న వాళ్ళు పెంచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటుంది. కాబట్టి మనందరూ ఒకటి చెప్పాలి అంటే, మనకి అందరికి ఈ గుంపులో ఉన్నారు కదా, నేను మదర్ని కాదు, గ్రాండ్ మదర్ని కాదు, గ్రాండ్ ఫాదర్ కాదు, సిస్టర్ని కాదు, బ్రదర్ని కాదు, ఫ్రెండ్ని కాదు, ఫాదర్ని కాదు, సండే స్కూల్ టీచర్ని కాదు, పెంచేవాళ్ళని కాదు, ఎవరున్నారు అక్కడ? సో ఇట్స్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ యూ డోంట్ బ్రింగ్, దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు కానీ ఆసక్తి చూడకపోతే ఇక వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకొని రావాలండి. ఇట్స్ ఆల్ అవర్ ప్రివిలేజ్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ వన్. రెండవది హౌ. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఫిజికల్గా వారి మధ్య ఉన్నాడు కాబట్టి, రైట్, ఫిజికల్గా వారి మధ్య ఉన్నారు కాబట్టి చాలా ఈజీ అయింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఫిజికల్గా కూర్చొని ఉన్నాడు, బికాస్ హీ వాస్ సిట్టింగ్ దే, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. పిల్లలు తీసుకొని నేనే వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అది ఛాలెంజ్ మనకి. అక్కడ వాళ్ళకి ఈజీ అయింది, ఎందుకు? యేసుక్రీస్తు వారు శరీరరీతిగా ఫిజికల్గా అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది, పిల్లలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కానీ ఇప్పుడు మనకి మరి ఫిజికల్గా లేడు కదా, మరి ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, మీరు చెప్తారు ఎట్లా? నాకు చేస్తుంది ఎట్లా మన పిల్లలని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకువెళ్ళాలి అనేది టైం బట్టి నేను చెప్పేస్తానులే. ఒకటి, యేసుక్రీస్తు వారికి వాగ్దానం ఇచ్చాడు, ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాలుగు మనం కూడి ఉంటారో, ఏమన్నాడు, అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు మన మన మధ్య ప్రభు ఉన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాలుగు మనం కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా, మన సహవాసానికి వెళుతున్నప్పుడు అక్కడ ప్రభు ఉన్నాడు అని మన చిల్డ్రన్ని, ఐఎమ్ టేకింగ్ మై సన్, మై డాటర్, మై గ్రాండ్ సన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అక్కడ ప్రభు ఉన్నాడు, నేను ఆయన దగ్గర తీసుకెళ్తున్నాను, మరి మందిరం తీసుకెళ్తున్నాను, గ్రౌండ్ ఉంటుంది, ఆడుకుంటారు, ఇవి కాదు, ఏమిటి అన్నీ ఉంటాయి. కాకపోతే మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫిజికల్గా ప్రభు లేడు, విశ్వాసంతో ఆయన మన మధ్య ఉన్నాడు. రెండవది చెప్పండి, ఇన్ అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనలో ఏం చేస్తామంటే వాళ్ళని ప్రభు దగ్గరకు తీసుకువస్తాం. నీ ప్రార్థనలో పెద్ద మదర్, సండే స్కూల్ టీచర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, హూఎవర్ యు ఆర్, ఇఫ్ యు డోంట్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, మన పిల్లల కోసం కానీ మనం ప్రార్థన చేయకపోతే వారి ప్రభు దగ్గర మనం తీసుకురాం. ఒకటి ఇన్ ప్రేయర్, రెండవది ఫ్యామిలీ డివోషన్. ఇంకెక్కడ తీసుకొస్తాము?
ఫ్యామిలీ డివోర్స్ అంటే దాని ఫ్యామిలీ ప్రేయర్ అంటే కదా మనం మనం ఫ్యామిలీ పేరు మీద కూర్చున్నప్పుడు మన చిల్డ్రన్ ఎక్కడ తీసుకొస్తున్నట్టు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నట్టు ఆల్ చిల్డ్రన్ యూ షుడ్ ఎంఫసైజ్ ఒకసారి పేరెంట్స్గా వీ మే ఫర్గెట్ వీ మే టైర్డ్ బట్ ఇట్స్ చిల్డ్రన్ ఆల్సో షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్ ఆల్సో మమ్మీ లెట్స్ హ్యావ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్ వీఆర్ మిస్సింగ్ ద ఫ్యామిలీ ప్రేయర్ డాడ్ వీ హ్యావ్ లెట్స్ హ్యావ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్ చెప్పని కొంచెం జూనియర్స్ సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా యూ హ్యావ్ టు ఫోకస్ దాట్ ఓకే ఫ్యామిలీ ప్రేయర్స్ రెండవది బై గివింగ్ ద క్రిస్టియన్ టీచింగ్ ఎఫిషియన్స్ తిప్పాల్సిన పని లేదు ఎఫిషియన్స్ అండ్ డిట్రాలజీ ఏముంటుందంటే వాక్యాలు ఉంటుంది కదా మీరు వసతి ఏమను వారికి ఎట్లా చేయాలి కొన్ని బుక్స్ సండే స్కూల్స్ అమ్మేటువంటి స్మాల్ స్మాల్ బుక్స్ వారికి కూడా మనం చేయొచ్చు దాని చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే క్రిస్టియన్ టెస్ట్ మనీ అనేది ఎట్లా వారిని తగ్గుతుంది హౌ అన్నప్పుడు ఏంటంటే యాజ్ ఎ పేరెంట్స్ యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్ వెన్ యూ హ్యావ్ ఎ టెస్ట్ మనీ ఇన్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ టెస్ట్ మనీ అంటే ద వే యూ టాక్ ద వే యూ గెట్ అప్ ద వే యూ స్పెండ్ టైమ్ ఇట్స్ ఈజీ అండ్ అది ఏమవుతుందంటే వాళ్ళ తగ్గుదలకి తీసుకోవడానికి అవకాశం ఉంది లాస్ట్ వన్ ఏంటంటే బ్రింగ్ దెమ్ టు అసెంబ్లీ ఇప్పుడు హానా ఉంది కదా బైబుల్లో ఎక్కడ తీసుకొచ్చింది శామ్యుయేల్ని ఎక్కడ తీసుకొచ్చిందండి మదురా తీసుకొచ్చింది మేరీ యేసు క్రీస్తు వారిని వార్డు చొప్పున తన 3 సంవత్సరం గడు వార్డు ఎక్కడ తీసుకొచ్చేది వచ్చేదా కాబట్టి మనకి ఈ హ్యాబిట్ కూడా ఉండాలి దిస్ ఇస్ ద ఓన్లీ వే ఐ డోంట్ నో ఇంకేదన్నా మార్గం ఉందా మీరు వాళ్ళ పట్ల విశ్వాసంతో తీసుకురావడం ప్రార్థన చేయటం ఫ్యామిలీ ప్రేయర్ వచ్చిన బుక్స్ ఇవ్వటము క్రిస్టియన్ టెస్ట్ అని అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఇక్కడ సండే స్కూల్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి దిస్ ఇస్ హౌ కాబట్టి ఎవరు తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి వెన్ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు తీసుకురావాలి చెప్పండి మనం చదువుకున్న వాక్య భాగం మార్పు 10:13 ఏముందంటే చిన్న పిల్లలను అంది కదా చిన్న బిడ్డలను అంది కదా మార్క్ 10:13 చిన్న బిడ్డలను అనుంది మీరు లూకాసు వార్త 18:15 చూస్తే కొందరు తమ శిశువులను అనే మాట ఉంది బేబీస్ అనే మాట ఉంది లూకాసు వార్త 18:15 బేబీస్ అనే మాట ఉంది ఇంకా మీరు గమనిస్తే వాళ్ళు ఏ శక్తి ఏం చేశాడు ఏమన్నాడు ఏం చేశాడు ఎత్తుకున్నాడు అని ఎత్తుకున్నాడు అంటే ఎంతో ఎత్తుకుంటాడా ఎట్లుంటారు చెప్పండి బహుశా చాలా ఇన్ఫాంట్స్ టైప్లో చిన్నవాళ్ళుగా ఉండుంటారు కదా కాబట్టి దీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వెన్ దే ఆర్ వెరీ స్మాల్ చిన్నగా ఉన్నప్పుడే ఒకరికి చెప్పాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెన్ అంటున్నప్పుడు ఎందుకంటే దేవుడు వారికి ఎప్పుడు ఆ మొలకేస్తుందో మీకు తెలియదు కాబట్టి ఎంత త్వరగా లేదమ్మా కూర్చోడులేమ్మా కుదరదులే ఉండలేండిలే నా దగ్గర ఉండలే అది ఏంటి చెప్తున్నావు అంటే యూ డోంట్ అండర్స్టాండ్ నీకు ఇంకా అర్థం కాలేదండి నీ పిల్లల యొక్క అంటే ఇంపార్టెన్స్ ఇది ఇంకా అర్థం కాలేదండి ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే బేబీస్గా ఉన్నప్పుడే యేసు మన వారిని యేసు తీసుకున్న వారి యొక్క దగ్గరకు తీసుకొని రావాలి లాస్ట్ ఏంటంటే వెన్ వై ఎందుకు చిన్నపిల్లలు తీసుకురావాలి చెప్పండి ఎందుకు తీసుకురావాలి వై వై అభివృద్ధి చెప్తున్నారు ఎందుకంటే రాసిన బైబిల్లో వారిని కౌగిలించుకొని అనే మాట ఉందండి కదా వారిని కౌగిలించుకొని వారిని ఎత్తుకొని వారిని ఆటంకపరచకుండా అంటే చూడండి యేసుక్రీస్తు వారికి ఎంత ఇష్టం చిన్నపిల్లలు అంటే యేసుక్రీస్తు వారికి ఇష్టం ఆయనకి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా ఉండాలి ఎందుకంటే ఆయన వారిని ప్రేమిస్తాడు కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం లేకపోయినా కదా యేసుక్రీస్తు వారు నీ కుమారుణ్ణి నీ కొడుకుని నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దాని కొరకైనా నువ్వేం చేయాలి చెప్పండి ప్రభు దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళాలి రెండవది ఆయన వారి వరకు మరణించాడు ఈ డైట్ ఫర్ దెమ్ మూడవది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైంది దేర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఫర్ దెమ్ వారికి పరలోకం ఏముందంట ఒక ప్లేస్ ఉంది అన్నాడు హీ వాంట్స్ టు బ్లెస్ దెమ్ అక్కడ వారు ఏమిటంటే వారిని చేతులెత్తి ఆశీర్వదించను అన్నాడు మనం చాలాసార్లు వాటి మంచిదే పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటాము అది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం వారు ఎందుకంటే Psalm 51 మనం ఏమన్నాడు అంటే పాపముతో నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు 18:4 ఏమన్నాడు చూస్తారు ఒకసారి Matthew 18:14
చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చాలా ప్రాముఖ్యమైనది. ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట అన్నాడు. వీళ్ళరా, ఈ చిన్న ఏజ్లో కానీ మన సాగుతుంది కదా, మొక్క ఏమనేది మానవ వంగుతుందా అన్నాడు. మీరు గమనించండి, చిన్నప్పుడు నెగ్లెక్ట్ చేసి కొంతమంది పేరెంట్స్ ఎంత కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయ్యో అప్పుడు మేము సరిగా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల లేకపోతే ఓవర్ ఫ్రెండ్ ఇవ్వడం వల్ల కొంత స్ట్రగుల్ వాళ్ళు ఇంకా మన మధ్య ఉన్నారు. అయితే మనమేం చేయాల్సింది ఏంటంటే, వీళ్ళందరిలో ఒక్కళ్ళు కూడా రక్షించిన దేవుని చిత్తం కాదండి. అందువల్లనే మనం ఏం చేయాలంటే మనం ప్రవర్తిస్తావాలి. ఇందాక మన రిపోర్ట్లో అన్న జ్ఞాపకం చేశాడు కదా, బాలు నడవలసిన Proverbs 22:6, బాలు నడవలసిన తోగులు వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనా కూడా దాంట్లో నుంచి వాడు అని చెప్పి అన్నాడు. కాబట్టి యొక్క ఫోర్ థింగ్స్, ఒకటి ఎవరు తీసుకురావాలి చెప్పండి, ఎవరు తీసుకురావాలి చూడండి, అది నేను తీసుకురావాలి చెప్పండి, ఎవరు తీసుకురావాలి, నువ్వు తీసుకురావాలి అంతే, తెలుసు నో అదర్. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్గా చాలాసార్లు టీచర్స్, చాలాసార్లు టీచర్స్ చెప్తా ఉంటారు అన్నమాట, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, పేరెంట్స్ ఓరియంటేషన్ ఇవ్వాలి, పీటీఎం కండక్ట్ చేయాలి, సండే స్కూల్ పీటీఎం కూడా పెట్టాలి, వాడు సండే స్కూల్ ఎట్లా అంటున్నాడు, వాడు ఎట్లా ఏం చేస్తున్నాడు అనేది కూడా పెట్టాలన్నమాట. కొంతమంది పిల్లలు ఎంత కాల్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా ఉంటారు అన్నమాట. అది ఇట్స్ నాట్ గుడ్. అంటే మీ మీ పిల్లల మీకు ముద్దే కాదట్లేదు, కానీ చాలాసార్లు ఎఫెక్ట్గా ఉంటుంది, మీకు లోపల బాధ ఉంటుంది, పైకి ఏం చేయలేకపోయినా లోపల బాధ ఉంటుంది. కాబట్టి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ అవర్ చిల్డ్రన్ టు సండే స్కూల్ కానివ్వండి, లేకపోతే టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కానీ. ఎట్లా చెప్పాను, ఏ విధంగా తీసుకురావాలి, తర్వాత ఎప్పుడు తీసుకురావాలో మనం జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత ఎందుకు తీసుకురావాలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 2020లో we should not lose even one child, boy gani, girl gani, toddler gani, beginner gani, junior gani, seniors gani, we should not lose even one. Devaniki stotram. Ante oka 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 middle laga manam toddlers tho start ayipoyi vaadu beginner junior ayyapudike oka rakamga rakshana gochinavandi sampurna avagana vachestundi. వాళ్ళు ఒకరికి సీనియర్స్ అయినప్పటికీ యేసు క్రీస్తు వారు నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే అబ్బా ఇంకంతకంటే సంతోషం చెప్పండి. కాబట్టి లెట్ అస్ ప్రే. మన చిల్లర కోసం ప్రార్థన చేద్దాం, మనం కూడా ప్రయాసపడదాం. ఈ సందేశాలు పరిచర్య కొరకు మరి ఎక్కువగా మన ప్రార్థనలో కొనసాగదాం. దేవుడిచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.